స్థానిక అగ్నిమాపకారి కాదు స్టేషన్ ఫైర్ ఆఫీసర్ అంటే అగ్నిమాపక శాఖలో పనిచేస్తున్నాను ఫైర్ డిపార్ట్మెంట్లో. అయితే మనం ఈరోజు అంతా 15/3/2018 ఉదయం 10 గంటలకి మన యొక్క విఆర్ఓ సంబంధించిన రామకాశి గారు ఫోన్ చేసి ఇలాగా గుల్లేపల్లి పరిస్థితి ప్రాంతంలో ఏర్పాటు పట్టుకెళ్ళి రోడ్డు డబ్బు ఏడు దాటిన తర్వాత ఇలా సరుకుడుతో పాల్గొని అందరినీ వెళ్ళి మనుషుల్ని అర్థం చేసుకుంటూ అంటే మన యొక్క ఫ్యామిలీ అంతా మన వెహికల్ కరెంట్ నేను మా సిబ్బంది కలిపి మన యొక్క అగ్నిమాపక వెళ్ళి అక్కడ చూడగా పట్టుకుల్లో ఈ ఎక్విప్మెంట్ స్టాక్లో సర్క్యూట్ స్టాక్ అనేది రాగున్నాయి. అంటే మనం ఏం చేస్తామంటే మన యొక్క పైపుని డెలివరీ రోజుని ఏర్పాటు చేసి మేము కన్వర్ట్ చేసుకుని వెంటనే దాన్ని మనం కంట్రోల్ చేయడం జరిగింది అని గారిని తెలియజేస్తున్నారు. ఈ యొక్క ఫైర్ తారీఖు మనం ముఖ్యంగా మెయిన్లీ మనం తరచు చూస్తుంటాము ఇక్కడ ఈ యొక్క కేర్లెస్ మోటింగ్ అంటే ఎవరైతే పాల్చాలు ఉంటారో బయటకుని తిన్న వాళ్ళు అజాగ్రత్తగా పొగ తాగి దాన్ని ఆకుండా పడేయడం వల్ల ఈ యొక్క నష్టం ఈ యొక్క ప్రమాదం జరిగిందని అంచనా వేస్తున్నాము. అక్కడ అంచనా అయితే ఎప్పుడైనా సరే ఈ యొక్క తీవ్రంలో సుమారుగా 40-50 వేల దాకా లాస్ అయిన వచ్చు ప్లస్ చుట్టుపక్కల ఒక 5 లక్షల దాకా ఉన్నాయి మొక్కలు కానీ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకు కాపాడడం జరిగింది. ఇది కానీ చిన్నదాంట్లో మనం ఆకుపోయితే చుట్టూ ఉన్న దాదాపుగా 10 ఎకరాల్లో ఉన్న పంట నష్టం కానీ జరగవలసి వచ్చింది. మీరు ఈ సీజన్లో ఆఫ్రాజ్య కాలం కాబట్టి ఎక్కువగా ఎండిపోయిన ఆకులన్నీ కూడా కింద రాలిపోయి ఉంటే పడిపోయి ఉంటాయి. జాగ్రత్తగా శుభ్రంగా చేసుకుంటే అవి ఎక్కువగా నష్టం జరిగే అవకాశం ఉండదు. దానివల్ల ఎక్కువగా మంటలు అనేది వ్యాప్తి చెందిన అవకాశం. హే గైస్, డు యు లైక్ దిస్ వీడియో? ప్లీజ్ డూ లైక్, కామెంట్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.